మరి ఏదైతే ఇక పోడు సమస్యలకు సంబంధించిన దానిపైన మరి చట్టం ఏం చెప్తుంది అనేది ఈ రోజు ఒక సాక్షి పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది. ఇప్పటివరకు ఎంత మంది పోడు రైతులు అప్లికేషన్స్ పెట్టుకున్నారో దాంట్లో గిరిజనులు ఎంతమంది గిరిజనేతరులు ఎంతమంది అనే విషయాన్ని మరి ఒకసారి స్పష్టంగా చూద్దాం. దీనికి సంబంధించిన దాంట్లో మరి గిరిజనులకు సంబంధించిన చట్టం ఏం చెప్తుంది, మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించింది ఏం చెప్తుంది, మరి మంచిర్యాల జిల్లా కేంద్రంలో అయితే మరి మంచిర్యాల జిల్లా కేంద్రంలో గిరిజనులు 4460 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సంబంధించిన విస్తీర్ణం 13587 ఉంది. గిరిజనేతరులు 7314 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన విస్తీర్ణం 19830 ఎకరాల్లో ఉంది. ఇప్పటివరకైతే మొత్తం ఉమ్మడి జిల్లా ప్రకారంగా చూసుకుంటే 33885 మంది గిరిజనులు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి 1,24,521 మంది దానికి సంబంధించిన విస్తీర్ణం ఉంది. ఇక గిరిజనేతరులకు సంబంధించి చూస్తే 32119 సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఇక విస్తీర్ణం చూసుకునేదైతే 1,02,606 ఎకరాల్లో విస్తీర్ణం ఉంది. దీనికి సంబంధించి చట్టం ఏం చెబుతుంది, మరి దీనికి సంబంధించిన పిఓ ఏం చెప్తున్నారు, నిబంధనలు ఎలా ఉన్నాయని అని మనం చూసుకున్నట్లయితే ఏదైతే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూడండి. దీనికి తెలుసుకొని మీరు అందరూ కూడా అటు అధికారులకు కానీ ప్రజలు కానీ అందరూ సహకరించుకొని ఒకరికొకరుగా చూసుకోవాలి. మరి ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి భద్రాద్రి కొత్తగూడెంలో మరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పైన మరి దాడి చేసి హత్య చేసినటువంటి సంఘటన నెలకొన్నది కాబట్టి దానికి సంబంధించిన అటవీ అధికారులు మరి నిధులు బహిష్కరించారు. విధులు బహిష్కరించి మరి వారి యొక్క వారికి భద్రత కల్పించాలి, స్టేషన్స్ కల్పించాలి అని చెప్పేసి పోరాటం కొనసాగిస్తున్నారు. ఏదైతే పోడు సమస్యల సంబంధించిన దాంట్లో మరి ప్రభుత్వం చెప్పే నిబంధనల ప్రకారం మరి ఫారెస్ట్ అధికారులు చెప్పేదే ఫైనల్గా అని చెప్పేసి మరి మనం ఒక వార్త కూడా దీంట్లో చూసాం. ఇక ఎస్టీలకు సంబంధించిన అయితే 2005 డిసెంబర్ 13 కంటే ముందు నుంచి సాగులో ఉండి వారి దగ్గర ఆధారాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి చూపిస్తేనే అయితే అనవసరంగా ఇతరులు కూడా డిస్టర్బెన్స్ కావద్దు అని చెప్పేసి ఇది ఒక సాక్షిలో మరి పోడు టెన్షన్, దీనికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో చాలా మరి ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మనం దీన్ని క్లుప్తంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సంబంధించిన పలుమార్లు కూడా వాళ్ళు చెప్పులు అడిగితే తిరిగి నాకు ఒక కొలిక్కి మాత్రం తీసుకురావడం లేదు. మరి దీనికి సంబంధించిన సంఘటన ఇట్లా మరి ఎక్కడైతే మరి రాజకీయ నాయకులు సేఫ్గానే ఉంటున్నారు, రాజకీయ నాయకులు మంత్రులను కలిసినప్పటికీ కూడా రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. మరి రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి అయితే అధికారులు ఏమో మరి సెక్షన్స్ ప్రకారం వెళ్తున్నారు. మరి ఇక్కడ రాజకీయ నాయకులకు మధ్య ప్రజలకు మధ్యలో అధికారులకు మధ్యలో ఒక యుద్ధం లాగా కొనసాగుతుంది. మరి పోడు సమస్యలకు సంబంధించిన మరి దీనిపైన ఒక మరి ఏదైతే ఎక్కడైతే సర్వే నిర్వహించారు లేదు, ఇటు కోటపల్లి కావచ్చు, పెమ్మడిపల్లి కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడైనా కావచ్చు, మరి ఫారెస్ట్ అధికారులు వెంటనే దీనిపైన స్పందించాలి. ఉన్నతాధికారులు కలెక్టర్ కావచ్చు, ఐటీడీ పిఓ కావచ్చు, స్పందించి మరి ఎక్కడైతే పోడు సర్వే నిర్వహించలేదో, గ్రామ సభలు నిర్వహించలేదో, మరి దానికి సంబంధించిన ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చామనపల్లి కావచ్చు, వెమ్మడిపల్లి మండలంలోని బుయ్యారం కావచ్చు, మరి ఇటు నిన్న మనం చూసుకున్నట్లయితే కృష్ణపల్లి పొట్టాల కొత్తూరు సంబంధించిన రైతులు మరి అనేక ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. ఇటు కోటపల్లి వైపుగా మరి అనేక దండపల్లి ఈ మండలాలలో అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఈ నెల చివరి వరకు మీరు సర్వే నిర్వహించి గ్రామ సభలు నిర్వహించుంటే మరి మిగిలిన పోరాట సమస్య పరిష్కారం ఎవరు చేశారు? నిజంగా చూడాలి అంటే మీకు ఇంతకుముందు వివరించాలి కదా, ఎస్టీలకు సంబంధించిన గిరిజనులు అయ్యేది ఉంటే 2005 సెప్టెంబర్ 13 కంటే ముందు సాగులో ఉండి మీ దగ్గర శాటిలైట్ ఆధారాలు ఉండేది ఉంటేనే పోడు హక్కు పత్రాలు కల్పిస్తామని చెప్పేసి చట్టం స్పష్టం చేస్తుంది. ఇక గిరిజనేతరులు ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా కావచ్చు, వారు పోడు హక్కులకు సంబంధించిన కావాలి అనుకునే మీకు పత్రాలు హక్కు పత్రాలు ప్రభుత్వం నుంచి రావాలి అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి 4 తరాల 3 తరాల వాళ్ళు ఎలక్షన్స్ లో పాల్గొన్నట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉండాలి. దాంతోపాటు 75 సంవత్సరాలుగా కాస్టులో ఉన్నట్లుగా నిర్ధారణ చూపిస్తేనే మరి ఎస్సీ బీసీలకు వస్తాయి. మరి ఏదైతే చామనపల్లికి సంబంధించింది కావచ్చు, కొనంపేటకి సంబంధించిన భూ సరిహద్దు విషయంలో మరి అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల మధ్య ఒక వివాదం కొనసాగుతున్నది. దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించాలి. పలుమార్లు మరి ఇక్కడ రాజకీయ నాయకులు సేఫ్గానే ఉంటున్నారు, అధికారులు ప్రజల మధ్య ఒక వివాదం జరుగుతుంది. ఇక్కడ మనం నిన్న మొన్న మనం చూస్తున్నట్లయితే కూడా మరి భారత అధికారులు వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా
మరి ఈ యొక్క సందర్భాలు ఏర్పడుతున్నాయి. దానికి సంబంధించి దాంట్లో జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎక్కడైతే వివాదం ఉన్నదో అక్కడ ఒక రోజు రెవెన్యూ వాళ్ళు కావచ్చు, అటవీ అధికారులు, గొడవలు లేకుండా మరి ఏది ఏమైనా గొడవలు లేకుండా అధికారులు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పేసి మరి ప్రముఖంగా మనం రోజు రోజుకు రైతుల యొక్క మనం వీటి యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది దీనిపైన ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఎస్సీ ఎస్టీల బీసీకి సంబంధించిన పోటు హక్కులకు సంబంధించిన చట్టం ఏమిటి అనేది క్లుప్తంగా మీ ఫారెస్ట్ అధికారులను అడిగి, మీ దగ్గర ఉన్నట్టు గ్రామ పంచాయతీ అడిగి, సర్పంచ్ని అడిగి, లేదా మీ ఇంట్లో చదువుకున్న యువతి యువకులను అడిగి తెలుసుకొని మరి అధికారుల జోలికి కూడా పోకుండా మరి చట్టబద్ధంగా మరి ఒక సంరక్షణ ప్రకారంగా మీరు వెళ్ళాలి అని చెప్పేసి మరి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం.